राष्ट्र प्रभुत्वं अत्यंत प्रतिष्ठात्मकंगा चेपट्टिन प्रति पेदवाड़ी की गूडु अने निनादंतो मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी आंध्रप्रदेश राष्ट्रंलो चेपट्टिन गृह निर्माण कार्यक्रमानिकी तूर्पु गोदावरी जिल्ला मुम्मिडिवरं मंडलं पल्लीपालं स्थानिक शासन सभ्युलु पोन्नाड वेंकट सतीश कुमार शंकुस्थापन चेशारु। तूर्पु गोदावरी जिल्लालोनी मुम्मिडिवरं नियोजकवर्गं पल्लीपालंलोनी పేదలకు బ్యాంకు ద్వారా ఇల్లు నిర్మించుకునే వారికి మెప్మా బ్యాంకు ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు। అదేవిధంగా నవరత్నాలలో భాగంగా ప్రతి పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించేటి బహుత్తర కార్యక్రమాన్ని సీఎం జగన్ శ్రీకారం చుట్టారని స్థానిక ఎమ్మెల్యే అన్నారు। పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదలందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలని చెప్పి ఏదైతే సంకల్పం ఆయన తీసుకున్నారు దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి పేదవాళ్ళందరికీ కూడా ఇవాళ సొంత స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। దానిలో భాగంగానే వాళ్ళందరికీ కూడా మొదటి విడతగా 15 లక్షల మందికి సొంత ఇల్లు నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం కూడా మనం శ్రీకారం చుట్టాం। దానిలో భాగంగానే రాష్ట్రంలో మెగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఇవాళ 1వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల ఇళ్ళు నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఏదైతే కార్యక్రమం ఇవాళ మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచనలో ఈ రోజు మన ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి మా సొంత గ్రామం అయిన ఐనాపురం గ్రామంలో ఇవాళ సుమారు ఇక్కడ ఒక 50 మంది శంకుస్థాపన చేయడం జరుగుతుంది। ముఖ్యంగా పేదలందరికీ చిరకాల కోరిక వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలని ఆ సొంత ఇంటి కల నెరవేర్చాలని ఇవాళ ఏ ఆశయంతో అయితే మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారో దానిలో భాగంగానే ఇప్పటికే ఇక్కడ ఇంచుమించు ఒక 10-15 ఇళ్ళు నిర్మాణం కూడా శరవేగంతో పూర్తి చేయడం జరుగుతుంది। వీళ్ళకి కావాల్సిన ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సిమెంట్ కావచ్చు వీళ్ళకి కావాల్సిన ఏదైతే ఇంటి నిర్మాణానికి సంబంధించి సామాగ్రి కావచ్చు ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఈఈ గారు కానీ అలాగే ఏఈ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ మనం మానిటర్ చేయడం జరుగుతుంది। ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది జగనన్న సంకల్పం నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రండి। వాళ్ళ ప్రభుత్వం ఎంతో గతంలో ఏ ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోవాలన్న వాళ్ళ చుట్టూ అధికారుల చుట్టూ అక్కడ ఉన్న రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి గతంలో ఉండేది ఇవాళ ఆ పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు నిర్మించాలని ఇవాళ జగనన్న సంకల్పానికి ఇవాళ మేమందరం కూడా ఆయన అడుగులు అడిగేస్తూ ఇవాళ కార్యక్రమానికి ముందు తీసుకెళ్తున్నాం। దానిలో భాగంగానే ప్రజలందరూ గమనించి మీరు కూడా ఎవరైతే ఇంటి నిర్మాణానికి ఎవరైతే సొంత స్థలం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుకు వచ్చి ఇల్లు నిర్మించుకోండి। జగనన్న ఆశయానికి మీరందరూ కూడా సహకరించి మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోమని చెప్పి మీ ద్వారా మన ముమ్మిడివరం నియోజకవర్గంలో సుమారు 7000 మందికి ఇవాళ హౌసింగ్ శాంక్షన్ చేయడానికి ఇవాళ మన నియోజకవర్గానికి 7000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది। దానిలో భాగంగానే ఇప్పటికే చాలామంది ముందుకు వచ్చారు మిగతా వారు కూడా ముందుకు వచ్చి ఆ హౌసింగ్ లోన్ ఏదైతే ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఆ హౌసింగ్ లోన్ ద్వారా మీరు సొంత ఇల్లు నెరవేర్చుకోమని చెప్పి మీ ద్వారా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఐనాపురానికి సంబంధించి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది। జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ సచివాలయ వ్యవస్థ కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ విలేజ్ క్లినిక్లు కానీ ఏదైతే గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఇవాళ గ్రామ స్వరాజ్యం దిశగా ఏదైతే అడుగులు వేస్తున్నారో దానిలో భాగంగానే ముఖ్యంగా మన ప్రాంతం అంతా కూడా రైతులు రైతుకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా రైతు భరోసా కేంద్ర ఆ గ్రామాల్లోనే ఇవాళ చేసుకునే విధంగా అన్ని విధాల ప్రభుత్వం తరపు నుంచి రైతుకు అందుబాటులో ఉండే విధంగా ఇవాళ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలాగే ప్రతి విలేజ్లో కూడా ఆరోగ్యానికి సంబంధించి పూర్తి శ్రద్ధ తీసుకుంటూ ప్రభుత్వమే ఆరోగ్యానికి సంబంధించి ఇవాళ అందుబాటులోకి ఆరోగ్య కేంద్రాలని ప్రతి గ్రామంలోకి అందుబాటులోకి తీసుకొస్తూ ఇవాళ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేస్తూ దానిలోనే సుమారు 40-45 రకాల వ్యాధులకు సంబంధించి మెడిసిన్స్ను కూడా అందుబాటులో ఉంచి ఏఎన్ఎంలు ప్రాథమికంగా వాళ్ళకి వైద్యం చేయడానికి అక్కడ ఏఎన్ఎంలు కూడా పెట్టి రేపు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్యవంతమైన ప్రాంతంగా మన విలేజ్లన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో విలేజ్ క్లినిక్లు కూడా ఇవాళ మన శంకుస్థాపన చేయడం జరిగింది। కాబట్టి జగన్ అలాగే ఏదైతే పాడి పరిశ్రమకు సంబంధించి కూడా మనం చూసాం ఏదైతే మిల్క్ సెంటర్లు ఏదైతే పాల సేకరణకు సంబంధించి ఏదైతే సెంటర్లు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా శాశ్వత భవనాలు ఇవన్నిటికీ కూడా సచివాలయ వ్యవస్థ కావచ్చు రైతు భరోసా కేంద్రం కావచ్చు విలేజ్ క్లినిక్లు కావచ్చు ఏదైతే పాల సేకరణ కేంద్రాలు కావచ్చు ఇవన్నిటికీ కూడా శాశ్వతమైన భవనాలు నిర్మించి ఇవాళ
భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఏది కావాలన్నా సరే గ్రామంలోనే అందుబాటులో ఆ రైతుకు కావచ్చు ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తీసుకొస్తూ శాశ్వతమైన భవనాలు నిర్మిస్తూ శాశ్వతంగా ఆ గ్రామాలకు మేలు చేసే ఒక గొప్ప ఆలోచనతో మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచనలో భాగంగా ఇవాల సుమారు 135 లక్షల రూపాయలతో ఐనాపురం గ్రామం మా స్వగ్రామమైన ఐనాపురం గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడానికి ఇవాళ మీరు రావడం మా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా భావిస్తూ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది।